హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మొరకూడం. నేను మీ ప్రసాద్. జర్నలిజంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన రామోజీరావు గారికి ముందుగా మా ఆదాన్ ఛానల్ తరపున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి, ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇంతకేం జరిగింది, ఏమై ఉంటుంది? సరే, సాధారణంగా ఎవరి ఫోన్ అయినా సరే స్విచ్ ఆఫ్ అవుతుంది, ఇంకెవరైనా సరే ప్రయత్నిస్తారు, అది వేరే అంశం. కానీ సాక్షాత్తు వైసీపీ హైకమాండే ఫోను ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుంది? అదేంటి, ఎవరు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది, హైకమాండ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం ఏందనుకుంటే, హైకమాండ్కి తెలియకుండా ట్రై చేశారంటే ఏంటి స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంటే? హైకమాండ్కి చెప్పకుండానే ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందా? అసలు హైకమాండ్ ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి కంటే మించిన హైకమాండ్ ఇంకెవరిని ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉంటారు, ప్రాంతీయ పార్టీ కాబట్టి. సో ఇక్కడ ఎవరు ట్రై చేశారేమో కానీ వైసీపీ హైకమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసం ఫోన్ ట్రై చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే, ఆయన కొడుకు కూడా కాల్ చేస్తే ఆయనది కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. సో కంగు తిన్నారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందట. అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నీ తానే, సర్వం ఆయనే, టాప్ టు బాటమ్. ఏ ఒక్కరు రావాలన్నా సరే పూజారి వరం ఇచ్చిన, ఏదో దేవుడు వరం ఇచ్చిన, సారీ, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇడు అన్నట్టుగా. సరే, ఇందులో దేవుడు ఎవరో పూజారి ఎవరో మీకు అర్థమై ఉంటుంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఏ ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితో పనుంది అంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్లాల్సిందే. వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడతారు, ఆయన చెప్తారు ఏం చేయాలి ఏంటి అనేది. ఇది సర్వసాధారణంగా ఉండే ప్రక్రియ. అయితే ఇటీవల అంటే వైసీపీ ఓటమి చెందిన తర్వాత కొంతమంది నాయకులు అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు బహిరంగంగానే. ఒక వైసీపీ నేత అన్నారు కదా, ఒక ఎమ్మెల్యే వెళ్ళాలన్నా ఒక మంత్రి వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కనీసం కుర్చీ కూడా వేయరు, బయట ఒక ఐఏఎస్ అధికారి ఆపేసి గంట రెండు గంటలు నిరీక్షించాలి, పోనీ అది కూడా కుర్చీ కూడా ఉండదు, అక్కడ నుంచొని ఉండాలట. దాని తర్వాత అంటే ఎమ్మెల్యేలు అంటే లెక్క లేదు, మంత్రులు అంటే గౌరవం లేదు, ఆ విధంగా చేస్తారని చెప్పి సాక్షాత్తు మీడియా ముఖంగానే చెప్పారు కదా. తీరా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే రెండు అంటే రెండు నిమిషాలు కూడా మాట్లాడరు, ఏమి చెప్పరు అని చెప్పేసి అన్నారు. ఇది ఒక అంశం. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మంచి అడ్వాంటేజ్ తీసుకొచ్చింది అనుకుంటా, అంటే ఆయన వాడుకోవటానికి. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఓటమికి ప్రధానమైన కారణం అని చెప్పేసి చాలామంది వైసీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటే ఆయన ఈ ఆయుధాన్ని ఉపయోగించారు. ఏంటి అంటే, ఇదిగో ఇట్లా ధనంజయ రెడ్డి గారు ఇట్లా చేసి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి ఈయన అనేసాడు. ఓహో, ఇది ఇంకా బాగుందని చెప్పేసి మరి ఆయనకి మంచి అవకాశం దొరికిందేమో. ఇది ఒక అంశం. కానీ అసలు అంశం ఏంటి అంటే, ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా పోషించారట. ఇందులో ఎవరో తక్కువ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం అంతా తెలుసో తెలీదో, మరి కావాలని ఆయన కూడా ఈ విధంగా సరే మీరు ఇట్లా చేయండి అని చెప్పేసి అన్నారో, కానీ 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచింది అని అనుకుంటే అది వేరు. 5 సంవత్సరాల కాలం మొత్తం పదవీ కాలం పూర్తయిపోయి ఓటమి పాలయ్యేంత వరకు కూడా ఈ విషయం తెలీదు అంటే మరి ఎలా ఉన్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అయితే ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన కుమారుడికి అప్పచెప్పారు, సజ్జల భార్గవరెడ్డికి. సో ఆయన ఏం చేశారు, సరే ఇక సోషల్ మీడియాలో కొంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడం, ఈ విధంగా చేయడం, ట్రోల్ చేయడం ఇట్లా అంతా చేస్తా ఉన్నారు. సో అయితే ఇక్కడ ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సుమారుగా 11:30 అయిపోతుందో, ఇక అప్పటి నుంచే సజ్జల భార్గవరెడ్డి గారు కనిపించలేదట, నిదానంగా జారుకున్నారట. సో దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటి అరాట ఆయన నిదానంగా సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారం, ఇక్కడ ఏదేదైతే ఎవరెవరికైతే డబ్బులు చెల్లించాలో మరి దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వలేదట. మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందామని చెప్పేసి కనుక్కుందామంటే లేదంట. ఇదంతా కూడా ఎప్పుడు బయటపడింది అంటే, ఏదైతే మొన్న ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలు అయిపోయిన తర్వాత, వైసీపీలో నాయకులందరూ కూడా వెళ్ళారు కదా, తాడేపల్లి కొడాలనాని గారు ఉన్నారు, పేర్నియాని గారు ఉన్నారు, వీళ్ళందరూ పోస్టు కూడా పెట్టారు, చూసారో లేదు మీరు. సో విడుదల రజని గారు ఉన్నారు, అందరూ అక్కడ చేరారు. చేరిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే, ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి గారు రిటర్ చేశారు, భార్గవరెడ్డి గారు రిటర్ చేశారు, అది ఇది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అక్కడ
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత అప్పుడు వారు ప్రయత్నిస్తే ఈ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చిందట. సో ఇంత కథ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఓడిపోవడానికి కారణం ఎవరు అంటే నువ్వు కారణం అంటే నువ్వు కారణం అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో కొంతమంది నాయకులు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారే కారణం అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, గెలిచినా ఓడిపోయినా నేనే కారణం అని చెప్పేసి ఆయనే అనుకున్నారు. సో ఇప్పుడు గెలిచినప్పుడేమో ఆయన కారణం, ఓడిపోయినప్పుడు వీళ్ళు కారణం అని చెప్పేసి అంతే కరెక్ట్ కాదు కదా. మరో ప్రక్కన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళు చెప్పేదేంటి, మాకు అసలు అపాయింట్మెంట్లు ఎవరు, మాకు కనీసం నిధులు కూడా కేటాయించరు, అలాంటప్పుడు మేము నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయగలుగుతాము, మేము ప్రజలకు ఏం సమాధానం చెబుతాము, మా పరిస్థితి ఏంటి అనేది ఒక తంతు. ఇది కాకుండా మరికొంతమంది మిషన్ గన్నుల్లాగా తయారు చేసి పెట్టారు. ఏంటి అంటే కేవలం వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేసి ఇక హ్యూమిలియేట్ చేయడం అన్నమాట ప్రతిపక్ష నాయకులని, వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం. సో ఏంటి అంటే డైరెక్ట్ అటాక్. పవన్ కళ్యాణ్ గారు అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉంటారు కొంతమంది, ఇప్పుడు అందరూ మాజీలు అయిపోయారు కదా, గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి పేరు నాని అంబటి రాంబాబు, సో వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళు ఏంటి అంటే అదే సామాజిక వర్గం కదా, అటాకుల మీద అటాకులు. సో అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్న, లోకేష్ అన్న, ఇంకెవరు, వల్లభనేని వంశీయను, కొడాలి అని, ఇప్పుడు వీళ్ళందరూ హిట్ లిస్ట్లోనే ఉన్నారు కదా. సరే హిట్ లిస్ట్లో ఉన్నారో రెడ్ బుక్లో ఉన్నారో అవన్నీ మనకు అనవసరం కానీ, సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనేమో ఏ చిన్న విషయం ఉన్నా, అది ఎంప్లాయీస్తో మీటింగ్ ఉన్నా, ఎన్నికల సంఘ నాయకుల అధ్యక్షులతో వాళ్ళతో మీటింగులు ఉన్నా, లేదు ఇతరత్ర రాజకీయ పార్టీ నాయకులతో మీటింగులు ఉన్నా, ఏ ఒక్కటి ఉన్నా ఆయనే మాట్లాడుతూ ఉంటారు. ఏ చిన్నది అడ్రస్ చేయాలని ఆయనే వచ్చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరి పాత్రలు బ్రహ్మాండంగా పోషించుకొని ఖచ్చితంగా నేను తక్కువ అంటే నేను తక్కువ, నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ అంటే ఎవరి కాళ్ళు, ఓ ప్రక్కన మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అందరూ ఎవరికి తగ్గకుండా ఎవరి పాత్రలు పోషించుకుంటా పోయి చివరికి వైసీపీ పరిస్థితి ఈ విధంగా ఉందో. మనకు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఏ విధంగా మాట్లాడతారు, గోరంట్ల మాధవ్ ఎంపీ గారు ఆయన ఎట్లా మాట్లాడేవాడు, మాజీ ఎంపీలండి అందు అన్నిటికీ కొన్ని, ఒకవేళ నేను ఏమన్నా బై మిస్టేక్ మంత్రులు ఎంపీలు అంటే అవి మాజీల కింద కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే ఇక ఇంకా అలవాటు పడలేదు మనం, ఇంకా మొన్నే కదా వారం రోజులు కూడా అవలా కౌంటింగ్ అయిపోయి. సో ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. సో ఏది ఏమైనా కానీ మనం మాట్లాడుకోవాల్సి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవ గారు ఇద్దరు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం అనేది మాత్రం కొంత అవాక్ అయ్యే పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరి పాత్రలు పోషించారు, సో ఇప్పుడు మరి ఆ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా సజ్జల భార్గవ గారు పోషిస్తూ చివరికి ఈ విధంగా ఆ యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం కూడా క్లియర్ చేయకుండా మరి ఎందుకు దూరం అయిపోయారు, ఏంటి ప్రస్తుతం ఎక్కడున్నారు, అసలు చివరికి మొన్నటిదాకా పార్టీ పెద్దలుగా ఉన్న వీరి కోసమే పార్టీ హైకమాండ్ కూడా వెతుకుతూ ఉంది అంటే చివరికి ఏంటో పరిస్థితి అనేది మీరే అర్థం చేసుకోండి. ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ నాయకులు అందరికీ కూడా ఒక విధంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందేమో కానీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి లొసుగులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇక ముందు ముందు ఎన్ని వస్తాయో, ఇంకెంతమంది వైసీపీ నాయకులు ఇంకొన్ని అంశాలు, ఆసక్తికరమైన అంశాలు తెరపైకి తీసుకొస్తారో అనేది వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అట, మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.